ETV Abhiruchi ప్రేక్షకులందరికి స్వాగతం సుస్వాగతం. లంచ్ టైం అయిపోయింది, అందరూ బోన్ చేయాలి. అలాగే తృప్తిగా బోన్ చేసే వాళ్ళలో రెండు రకాలు, ఒకళ్ళు అమ్మ చేతి వంట తినేవాళ్ళు, రెండు అమ్మ చేతి వంట చూసి చేసుకొని తినేవాళ్ళు. మరి టైం అయిపోతుంది కదా, మనం తొందరగా వంట చేయాలి కదా, మీరు చేసుకొని తినాలంటే ఈరోజు ఏం చేస్తున్నామో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని చేసి చూపించడానికి వస్తున్నారు సరూర్ నగర్లో ఉంటున్న వందన. హాయ్ వందన. హాయ్ అక్క, నైస్ టు మీట్ యూ. ష్యూర్ ష్యూర్. ఎలా ఉన్నావు, ఏం చేస్తుంటావు? నేను టీచర్. టీచర్? ఎస్. ఏం చెప్తుంటావు పిల్లలకి? సైన్స్. సైన్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా స్ట్రిక్ట్ ఒకలాగా సీరియస్గా అలా ఉండాలా ఉండద్దని మెయింటైన్ చేస్తూ ఉంటారు సైన్స్ టీచర్లు అందరూ. లేదు, నాకు సోషల్ టీచరు, తెలుగు టీచర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు చాలా హిస్టరీ చెప్పేవాళ్ళు, చాలా సైన్స్ కూడా చాలా ఉంటుంది, ఇంకా సీరియస్గా ఉంటారు. ఇంగ్లీష్ సైన్స్ వాళ్ళు ఎప్పుడు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. కష్టమైన సబ్జెక్టు, వీళ్ళతో మేము జోవెల్గా ఉంటే వీళ్ళకి రాదు అనే ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు. అవునా? ఏం లేదు, మీరు బాగా సరదాగా ఉంటారా? చాలా ఫ్రీగా ఉంటాను. ఎప్పుడైనా కొట్టారా పిల్లల్ని? లేదు, కొట్టలేదు. జస్ట్ పనిష్ చేస్తా. బట్ పనిష్మెంట్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మనం చదువుకునేటప్పుడు వేసేవాళ్ళు కదా గోడ కుర్చి. ఇప్పుడు వంట బాగా చేయకపోవాలి, నేను చెప్తాను మీ పనిష్మెంట్ అంటే ఏంటో. చూడక్క, నేను తీసుకోను పనిష్మెంట్, ఎందుకంటే నేను చాలా బాగా చేస్తాను. చాలా బాగా వంట చేస్తావా? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేను అతే దగ్గర నేర్చుకున్నాను. మరి అయితే ఈరోజు మా అందరి కోసం ఏం వంట చేస్తున్నావు? పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది, నీ ఫేవరెట్ కూడా అది. నా ఫేవరెట్ చికెను. పుల్ల పుల్లగా అంటే పుల్ల పుల్లగా నిమ్మకాయ ఉండొచ్చు, చింతపండు ఉండొచ్చు. చాలా అయ్యో సమ్మర్ స్పెషల్ అక్క, నువ్వు తినలేదా? సమ్మర్ అయిపోయింది, బాగా చల్లగా ఉంది, మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేస్తున్నావు. మామిడికాయ? నాకు ఇష్టమైన చికెన్. మామిడికాయ చికెన్? ఆహా, ఇదేనా పజిలా? నాతో చెప్పించావు మామిడికాయ చికెన్ చేస్తున్నావు నువ్వు. కూర? యా, కూర. అదనమాట పజిల్ విడిపోయింది. ఈరోజు వందన ఏం చేస్తుందో మనందరికి తెలిసిపోయింది. మామిడికాయ చికెన్ కూర చేయబోతోంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం. మామిడికాయ చికెన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా పొడి, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. సో వందన స్టార్ట్ చేద్దామా? జోక్ చెప్తా. జోక్ చెప్తావు? బాబా బాబా, ఈ సైన్స్ టీచర్లు అంతే అమ్మా వచ్చింది దగ్గర నుంచి క్వశ్చన్ ఆన్సరు, క్వశ్చన్ ఆన్సరు. పిల్లి ఉంటుంది. అమ్మో, పిల్లి పిల్లి పిల్లి. ఒక పిల్లి ఫిష్ తింటుంది, ఇంకో పిల్లి వచ్చి ఏమంటది? పిల్లి ఏమంటదా? నాకు తెలిసిపోయింది పిల్లి ఏమంటదా. ఏమంటది? సూపర్ అసలు. పిల్ల ఏమంటది? అమ్మో, పిల్ల ఏమన్నా మాటలు వచ్చా? మియా మియా అనే అంటది. అసలే నాకు పిల్ల అంటే భయం, దాని సౌండ్ విన్నా అది కనపడినా నాకు ఏంటో తెలియదు. చిన్నప్పటి నుంచి చాలా భయం. ఈ విషయం జ్ఞాపిక కూడా ఎప్పుడు నన్ను టీచ్ చేస్తూ ఉంటుంది. బోలెడని కబుర్లు అయిపోయినాయి అమ్మ. ఇవాళ కావాల్సిన కబుర్లన్నీ చెప్పేసుకున్నాము. గబ్బా గబ్బా వంట వండేస్తాం, మీరు చూసి ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేసేయండి. ఇంట్లో మామిడికాయ చికెన్ ఉంటే చాలు కదా, స్టార్ట్ చేద్దాం. కూరే కాబట్టి ఒక బౌల్ సరిపోతుంది, బౌల్ పెట్టేసాం. ఫస్ట్ ఆయిల్. నువ్వు చేస్తావా నేను చేయనా? నువ్వు చేస్తూ ఉండు, నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటా. ఓకే, డన్. ఓకేనా? ఓకే, డన్. ముందు ఏం వేస్తున్నావు? ఫస్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతే కొంచెం అది గోల్డ్ కలర్ వచ్చారు కొంచెం. ఇంకా ఏం చేస్తుంటావు వందన? స్కూల్కి వెళ్ళటం రావటం వచ్చిన తర్వాత ఏం చేస్తుంటావు? ఎనిమిది దక్క తర్వాత ఖాళీ. ఖాళీ ఎలా టైం స్పెండ్ చేస్తావు? టీవీ చూస్తావా లేకపోతే? టీవీ చూస్తా, డాన్స్ చేస్తా. డాన్స్? ఓ, డాన్స్ చేస్తావు బాగా. సూపర్. నేర్చుకున్నావా లేదా అలాగే? లేదు లేదు, ఓన్. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు? అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. అత్తయ్య దగ్గర నేర్చుకున్నావు.
ఇంకా వందన లైఫ్లో నీ ఆంబిషన్ ఏంటి? మ్యారేజ్ చేసుకుంటా. ఓకే, సో సింపుల్, మ్యారేజ్ చేసుకుంటా, తర్వాత టీచింగ్ ఫీల్డ్ కంటిన్యూ చేస్తా. బాగుంటుంది, చాలా బాగుంటుంది టీచింగ్ ఫీల్డ్. అంటే మనం 10 మందికి చదువు చెప్పడం అంటే చిన్న మాట కాదు కదా, చాలా పెద్ద విషయం కదా. సూపర్. సో వేగినయ్యి, నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ముక్కలు నువ్వు చేస్తావా వంట? వంట నేను చేస్తా, చికెన్ ఐటమ్స్ చాలా బాగా చేస్తాను, స్నాక్స్ అవన్నీ చేస్తుంటా బాగానే. కానీ గ్రేట్ కదా లేడీస్కి వంట అనడం, అంటే ఇంతమంది మనం చేస్తే తింటారు, లేకపోతే లేదు కదా. ఎప్పుడు మనమే చేసి పెట్టాలి, వాళ్ళు చెయ్యరు. ఈ మధ్య చేపిస్తున్నాక మనం సూపర్ అక్క నువ్వు. అదే కదా, అందుకే నువ్వు ప్రవీణ అక్కవయ్యా. అందుకే ప్రవీణ అక్కనయ్యానా? చాలా బాగా చేస్తున్నారు తెలుసా వాళ్ళు కూడా వంటలు, ఎంత బాగుంటున్నాయో, చక్కగా మంచి మంచి వంటలు చేస్తున్నారు, భలే టేస్టీగా ఉంటున్నాయి, మనకి పోటీగానే ఉన్నాయి వంటలన్నీ. సో వేరెక్కింది, నెక్స్ట్ చికెన్ వేసేస్తాం. చికెన్ తొందరగానే ఫ్రై అయిపోతుంది, కొంచెం మటన్ అంటే మనకి టైం పడుతుంది కానీ, లేకపోతే సేపు ఫ్రై చేసుకోవాలా? నెక్స్ట్ ఏం వేస్తున్నావు? నెక్స్ట్ పసుపు, కొంచెం పసుపు, కారం. కారం అక్కడ స్పైసీ తింటావా? పసుపు కారం వేసాం, చికెన్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన వెంటనే అన్ని వేసేసుకోవచ్చు. ఇంకా అన్ని వేసి అన్ని వేసేసుకోవచ్చు. ఓకే, ధనియాల పొడి, గరం మసాలా. ఓకే, గరం మసాలా లాస్ట్లో వేస్తాం కదా, పర్వాలేదు. ఇప్పుడు మ్యాంగో ముక్కల లాస్ట్, మామిడి పచ్చి మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసి కొంచెం వాటర్ వేస్తాం. కొంచెం వాటర్ వేస్తే ఇంకా అన్ని ఉడకటమే కదా, ఆల్మోస్ట్ మనం కూర వండేసినాము కానీ ఇంకా ఇది ఉడకాలి. మ్యాంగో ముక్కలు కూడా వేస్తాం, వాటర్ అయినా సో ఈ వాటర్ అంతా బాగా చికెన్లో ఉడికి, చికెన్ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత కూర దగ్గరగా అయితే ఆల్మోస్ట్ మామిడికాయ చికెన్ రెడీ. మూత పెట్టేనా? ఓకే, మూత పెట్టి 10 నిమిషాల సేపు మనం మామిడికాయ చికెన్ ఉడికించుకుంటే మామిడికాయ చికెన్ కర్రీ రెడీ. చూద్దామా వందనా? ఓకే, మంచి సువాసనలు వస్తున్నాయి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇట్లానే ఉంచుచ్చా, అంటే ఇంత గ్రేవీ గ్రేవీగా, లేదా ఇంకా దగ్గరకు అయిపోవాలా వందనా? కొంచెం దగ్గరకు అయితే బాగుంటుంది, కొంచెం దగ్గరకు అయితే బాగుంటుంది. అంటే ఇంకా అది మన ఇష్టంలే, మనకి కొంచెం జ్యూసీగా ఎక్కువగా ఉండాలంటే ఇలా ఉంచేయచ్చు, లేదు అంటే ఇంకొద్దిగా దగ్గరగా కొంచెం, ఎందుకంటే అంతా ఉడికి ఆయిల్ బయటకు వచ్చేసింది కాబట్టి మన కర్రీ రెడీ అయినట్టే. సో ఫైనల్ ఫినిషింగ్ టచ్ లేవని ఇస్తున్నావు? ఫస్ట్ కొంచెం కరేపాకు. కరేపాకు ఇప్పుడు వేయాలి, కొంచెం అది ఉడుకుతున్నప్పుడు వేస్తే కొంచెం దీని ఫ్లేవర్ తగ్గుతుంది. ఓకే, కరేపాకు, కొత్తిమీర. కొత్తిమీర కర్రీ అంతా బాగా దగ్గర పడి ఉడికింది, తవా పెట్టుకుందామా? ఒక సర్వింగ్ బౌల్ లో తీసేద్దాం. నీకు ఫేవరెట్ అయిన మామిడికాయ చికెన్ టేస్ట్ చేసి చెప్పు. ఓకే ష్యూర్, వేడి వేడి మామిడికాయ చికెన్ కూర రెడీ అయిపోయింది. కనిపిస్తా ఉన్నాయి కొన్ని మామిడికాయ ముక్కలు, తను అన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తే నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది లోపల, ఇలా ఏం చెప్తావు.
అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటే నీ కూరలో అన్ని టేస్ట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఏ టేస్ట్కి ఆ టేస్ట్ అదిరిపోయింది. పులుపు పులుపు, ఏదో తెలియని మంచి ఫ్లేవర్ వస్తుంది. కూర అంతా బాగా కారం కారంగా, చికెన్ చాలా టేస్టీగా, మ్యాంగో పులుపు కరెక్ట్గా పట్టింది. దాని తగ్గట్టు నీ కారం ఉప్పు మసాలా యాప్ట్గా చేసావు, చాలా పర్ఫెక్ట్గా చేసావు. చాలా చాలా బాగుంది వందన. థ్యాంక్ యూ అక్క. వందన, మామిడికాయ చికెన్ కూర ఇలా చింపేసింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మామిడికాయ చికెన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా పొడి, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. మామిడికాయ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై అయిన వెంటనే దానిలో పసుపు, కారం, ధనియా పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత మూత తీసి దానిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సరిచేయండి. అంతే, మామిడికాయ చికెన్ కూర రెడీ. వదన, ఈరోజు అమ్మ చేతి వంటలు నువ్వు చేసిన మామిడికాయ చికెన్ కూర చాలా చాలా బాగుంది. సో మా అమ్మ చేతి వంట నుంచి నీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము చేసిన మామిడికాయ చికెన్. మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా, ఫినిషింగ్ టచ్ అలా ఇచ్చామన్నమాట. సో తప్పకుండా ట్రై చేసుకుని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.